ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ గొల్లపూడిలో ఉన్నాం. సో గొల్లపూడిలో వచ్చేసేసి మనం ఈరోజు కృష్ణ చైతన్య గారిని కలవడం జరిగింది. సో యాక్చువల్గా వీళ్ళు వెస్ట్ ఫేసింగ్కి సంబంధించి సెంటర్ డోర్ ఎట్లా పెట్టాలి, సెంటర్ డోర్ గతంలో ఆయన చూసిన విధానము, ఆయన ఎక్కడెక్కడ ఏమేమైతే పాత ఇండ్లు ఉన్నాయో అవన్నీ అబ్జర్వేషన్ చేసి ఆ ఇండ్లల్లో 100% మన ఒరిజినల్ రూల్స్ అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అలాంటి ఇండ్లల్లో వెళ్ళి ఆయన కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. వాళ్ళ అమ్మమ్మ తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రశాంతవంతమైన వాతావరణం, సెంటర్ డోర్స్ ఉండేవి. మెయిన్ రహస్యం ఏంటంటే, నేను ఇన్ని రోజుల నుంచి వాస్తులో సెంటర్ డోర్ ఎట్లా పెట్టాలో ఒక రహస్యం ఉంటుంది, మీ అందరికీ చెప్పను అని చెప్పాను. ఫైనల్గా మీ అందరికీ చెప్పాను, దానినే గమన సూత్రం అంటాం మనం. ఆ గమన సూత్రం ఏదైతే ఉందో, ఈయన ఎన్నో ఇండ్లు వెళ్ళి టేప్ పట్టుకొని చూశాడంట. 100% మీరు చెప్పినట్టే ఉంది సార్. కొన్ని చోట్ల 1 ఇంచు ఉంది, కొన్ని చోట్ల 2-3 ఇంచులు జరిగారు. ఎక్కడ పోయి 6 ఇంచుల లోపల ఉన్నాయి, నేను అబ్జర్వేషన్ చేశాను అని చెప్పి 100% మనకు చెప్పారు. సో రూల్స్ ఏంటంటే, అసలైన శాస్త్రాలు మీకు ఇప్పుడు లేవు, కనబడడం లేదు. గురువుల నుండి కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలనే మీకు కొన్ని రహస్యాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రూఫ్స్ ఇచ్చినా ముందు పెట్టండి అంటే, కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని వెతకాలి. ఆ వెతికి మీ ముందు పెట్టాలంటే టైం పడుతుంది. వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నా దగ్గర రండి, పుస్తకాలన్నీ ముందు పెడతాం, తీద్దాం, 10 మందికి పంచుదాం. సర్వీస్ చేసే ఓరియంటెడ్ ఎవరికి లేదు. ఏదో పుల్ల పెడదామా, కామెంట్ పెడదామా, ప్రూఫ్స్ చూపిమందామా, ఏదన్నా గెలుకుదామా అనే కాన్సెప్ట్లో ఉన్నారండి. అట్లా ఉండొద్దు. నేను సర్వీస్ చేస్తున్నాను కదా, మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే రండి, నా దగ్గర ఉండండి. కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, ఓల్డెన్ మోడల్వి చాలా ఉన్నాయి, అంటే పాత కాలం నాటివి చాలా ఉన్నాయి. అవన్నీ మనం తీసుకొని కూర్చున్నాం. అయితే ఈ వీడియోలో స్పెషల్గా ఏంటంటే, ఫస్ట్ మనం ద్వారాలకు సంబంధించి అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈశాన్య ద్వారాల దరిద్రం ఎక్స్పీరియన్స్ ఏంటి ముందు మనం కనుక్కుందాం. దాని తర్వాత ఏంటంటే, మీ ఇంటి లోపల వాళ్ళందరూ బాగుండాలంటే, 100% హెల్దీ లైఫ్ ఉండాలంటే, ఎలాంటి అస్తమా, క్యాన్సర్ లాంటి రోగాలు పిల్లలకు పెద్దవాళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే మీరు అసలు ఏం వాడాలి? సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసేసి మన కోటా కెమ్ అని చెప్పి క్లీన్ మోంక్ అనే బ్రాండ్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నారు. అవి ఇంటికి సంబంధించినవి. అయితే మీరు ఈ వీడియో ప్రమోషన్ కోసం చేస్తున్నారా, మరి దేనికోసమా అని అంటే, ప్రమోషన్ కాదండి, నేను ఎన్నో కంపెనీస్కి వెళ్తూ ఉంటాను, ఎక్కడ కూడా ఇట్లా చెప్పను నేను. నేను చెప్పాను అంటే అక్కడ న్యాచురల్గా వాళ్ళు తయారు చేసిన పద్ధతి ఉండాలి, మన ప్రజలకు మంచి చేసే దిశలో వాళ్ళు వెళ్తున్నారంటే నేను చెప్తాను. కేవలం ఇది మాత్రమే కాదండి, మన భారతీయులకు ఏదైనా మంచి జరుగుతుంది అని అనుకుంటే నేను ఫ్రీగా నా యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క వీడియో పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎనీ టైం ప్రజలకు మంచి చేయనిది ఏది కూడా నేను పెట్టను. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, హరివాస్తు ఈజ్ ఏ బ్రాండ్. ఆ బ్రాండ్ డబ్బుల కోసం అమ్ముకునే జాతి అనేది మన దగ్గర ఉండదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను డబ్బులు తీసుకున్నా మంచి కోసమే చెప్తాను, కానీ చెడు కోసం మాత్రం చెప్పను. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఇందులో 2 చెప్తున్నాను, వింటూ ఉండండి. సో కృష్ణ చైతన్య గారు, మీరు వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ సంబంధించి నన్ను కాంటాక్ట్ చేశారు. అయితే అసలు మీ యొక్క ఈశాన్య ద్వారాల దరిద్రం అనేది నేను చెప్తున్నాను, 100 వీడియోలో చెప్పాను, దరిద్రం ఈశాన్య ద్వారమే దరిద్రం, ఓకేనా? సో ఈశాన్య ద్వారంలో ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు పడమర ఫేసింగ్లో ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కృష్ణ చైతన్య అనే పేరు మీద ఈయనకు దక్షిణము పడమర నంబర్ 1గా కలిసి వస్తుందండి, 100% అది. సో కా అనే అక్షరానికి, రా అనే అక్షరానికి 2 అవే వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే, పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు టాప్ మోస్ట్ పొజిషన్లో ఆయన ఉంటే, ఎప్పుడైతే తూర్పు ఫేసింగ్కి మారాడో అప్పుడు ఆటోమేటిక్ డౌన్ఫాల్ అయిపోయాడు ఆయన. ఈ ఈశాన్య ద్వారాల దరిద్రము, దాని తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే, ఆయనకు తూర్పు పడిరాదు, కా అనే అక్షరానికి పడిరాదండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, పడమర ఫేసింగ్లో మీకు ఎట్లా ఉండే ఏంటిది? అయితే ఫస్ట్ మీ పేరు, మీరు ఏం చేస్తారు, మీ యొక్క కంపెనీకి సంబంధించింది ఏంటిది ఒకసారి క్లారిటీ చెప్పేసారు, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుతాం. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య అండి. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య అండి. మేము విజయవాడ గొల్లపూడి ప్రాంతంలో ఉంటామండి. మా కంపెనీ నేమ్ వచ్చేసి కోటా కెమికల్స్ అండి. మా నాన్నగారు స్థాపించారు ఈ కంపెనీని. ఇది ఓన్లీ న్యాచురలీ డిరైవ్డ్ కెమికల్స్తోనే, న్యాచురలీ డిరైవ్డ్ మాలిక్యూల్స్తోనే మేము ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, ఇంటికి సంబంధించిన హైజీన్ కెమికల్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటామండి.
దానికి సంబంధించి మా కంపెనీ బ్రాండ్ ఇదండి. మేము యాక్చువల్గా ఇదివరకు పడమర ఫేస్లో సెంటర్ గుమ్మంలో ఉండేవాళ్ళం అండి. అది బ్రహ్మాండంగా మాకు మంచి రైజ్లోకి వెళ్ళాం. ఆరోగ్యపరంగా బాగుండేది, వృత్తిపరంగా బాగుండేది, సంపాదన బాగుండేది, అంతా బాగుండేదండి. ఎప్పుడైతే మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడం జరిగిందండి, ఈశాన్య గుమ్మం తూర్పు ఈశాన్యం చాలా నంబర్ వన్ అని షిఫ్ట్ అయ్యామండి. ఆ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి పూర్తి డౌన్ఫాల్ అండి. డౌన్ఫాల్ అంటే మనం వెళ్ళిన 1 ఇయర్ కల్లా బిజినెస్లో ఆబ్స్టకల్స్ రావటం, హెల్త్ ఎస్పెషల్లీ హెల్త్ అండి. మా నాన్నగారిని నేను చాలా హెల్త్ పరంగా ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత మా అమ్మగారు హెల్త్ పరంగా ఫేస్ చేశారు. ఈవెన్ నేను హెల్త్ పరంగా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. స్లో స్లోగా మనం ఎంతైతే సంపాదించో అది మనకి ఖర్చుకి పనికి రాకుండా అయిపోయేదండి డబ్బు అంతా. ఇంకా మేము ఏ అపార్ట్మెంట్ చూసినా అన్ని ఈశాన్య గుమ్మాలు, ఈశాన్యం మంచిది, ఈశాన్యం మంచిది అంటారు. మేము ఒకసారి ఆలోచించుకున్నానండి, ఇదివరకు మా తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఇదివరకు ఒక 50 సంవత్సరాల పూర్వం కట్టిన ఏ ఇంటికి వెళ్ళినా కానీ సెంటర్ గుమ్మం ఉండేది. సెంటర్ దగ్గర నుంచి 2 కిటికీలు ఉండేవి, విశాలంగా బ్రహ్మాండంగా ఉండేదండి. కరెక్ట్ సెంటర్లోనే డోర్ ఉందా? లేదు సార్, కరెక్ట్ సెంటర్లో నేను అబ్జర్వ్ చేయలేదండి. సెంటర్ నుంచి ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ మాక్సిమం 5 ఇంచెస్ పక్కన ఉండేదండి. ఓకే, నేను చెప్పిన యూట్యూబ్ ఛానల్ అంతా కరెక్టేనా? ఇప్పుడు మరి నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో పక్కా ఉందండి. అంటే ఆ సెంటర్ గుమ్మంలోకి వెళ్తే కోట్లు సంపాదిస్తారని కాదు కానీ మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఏ అబ్స్టకల్స్ రాకుండా లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుందండి మొత్తం. నేను అబ్జర్వ్ చేశాను, మా తాతగారు వాళ్ళ ఇంట్లో చూశాను, తర్వాత మా ఫ్రెండ్స్ ఇళ్లలో చూశాను, మీ హరిగారు చెప్పినట్టు, తర్వాత మా ఏరియా మొత్తం నేను 1కి 2 సార్లు చెక్ చేసుకున్నా. అసలు మాకేనా అందరూ సెంటర్లో ఉన్నారా, అందరూ ఈశాన్యంలో ఉన్నారని. కాకపోతే ఇప్పుడు కట్టే వాళ్ళందరూ ఈశాన్య గుమ్మంలో మంచిది, ఈశాన్య నడక మంచిదని కడుతున్నారండి. పూర్వం కట్టిన వాళ్ళంతా కూడా సెంటర్ గుమ్మం పెట్టుకొని ఎదురు మన గుమ్మ హైట్ ఎంత అయితే ఉందో అంత ఎదురు వాకిలి వదులుకొని బ్రహ్మాండం కట్టి కూడా చూసారు? అది కూడా అబ్జర్వ్ చేశాను. చాలా సీక్రెట్ పాయింట్ అండి. ఇవన్నీ చూశానండి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నప్పుడు హరిగారిని కాంటాక్ట్ అయ్యానండి. లోకల్గా కాంటాక్ట్ అయినా అందరూ ఈశాన్యం మంచిది, మీరు ఒక్కళ్ళే కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అది ఇది అన్నారు. కానీ నా అనుభవం అండి, నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన అనుభవంతో ఈశాన్యం కరెక్ట్ కాదు, సెంటర్ నుంచి కొంచెం పక్కకి మంచిదని చెప్పేసి నేను హరిగారిని కాంటాక్ట్ అయ్యానండి. అయితే ఒకటి ప్రేక్షకులారా, ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, ఒరిజినల్ శాస్త్రాన్ని నాశనం పట్టించిన దొంగనా కొడుకెవరు? అసలు ఈశాన్య ద్వారా దరిద్రం ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు? ఫస్ట్ మీరు ఆలోచన చేసి సరైన డిసిషన్ ఏంటి? అసలు సరైన మహర్షులు, అష్టదశ మహర్షులు ఉన్నారు, 18 మంది ఋషులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడైనా ఈశాన్యంలో ప్రధాన ద్వారం పెట్టాలని రాశారా? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఇదేదో కొత్త శాస్త్రం ఉంది అని మాట్లాడుతున్నారు. అసలు శాస్త్రం తెలువని ప్రతి ఒక్కడు మాట్లాడే పనికిమాల మాటే మనం ప్రతి ఒక్కరిని ఆలోచించుకుంటూ వెళ్ళలేమండి. ఒకటి అయితే యూట్యూబ్లో నేను ఎన్నో వీడియోస్, ఎన్నో సీక్రెట్స్ షేర్ చేస్తున్నాను. ఇదేదో కొత్తగా ఉంది, అందరూ ఈశాన్యం అంటే మీరు ఏదో సెంటర్ గుమ్మాలంటున్నారని మాట్లాడుతున్నారు. పూర్వం కట్టిన ప్రతి హౌస్ సెంటర్ డోరే ఉంది. నేను రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్ళాను నేను. కేజీఎఫ్ అంటాం కదా, మన కేజీఎఫ్ మూవీ వచ్చింది కదా, ఆ మూవీ ఎక్కడైతే తీశారో ఆ మొత్తం ఊరు వెళ్ళొచ్చాను నేను. ఆ ఊరి మొత్తంలో కూడా సెంటర్ డోర్ నేను చెప్పినట్టుగా కుడివైపు గేట్ ఉండాలనే కండిషన్, ఉత్తరం ఫేసింగ్కి ఉత్తర వాయువ్యంలో గేట్ ఉంది, పడమర ఫేసింగ్కి పడమర నైరుతిలో గేట్ ఉంది. ప్రతి హౌస్ ఎవరైనా కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి కోలార్ నియరెస్ట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్గా చూడండి. 150 సంవత్సరాల ముందు కట్టిన కన్స్ట్రక్షన్స్, ఆ టైంలో అయితే నేను లేను కదా. ఒకవేళ నేను ఉండి నేనే కట్టించానేమో అనుకుంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల సెంటర్ గుమ్మాలు ఉన్నాయి, మరి అక్కడ మొత్తం నేనే ఉన్నానా అనేది అబ్జర్వ్ చేయండి. శాస్త్రాలు రచించిన తర్వాత వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసింది ఒరిజినల్గా బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, అర్థమైందా? సో ఒరిజినల్ రహస్యాలు ఏంటి అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీ ముందే పెడుతున్నానండి. చాలామంది మాకు ప్రూఫ్ కావాలి, అక్కడ పెడితే ఏమవుతుంది, ఇక్కడ పెడితే ఏమవుతుంది, మీరు ప్రాక్టికల్గా చూడండి. వాస్తు లేదు అనేటోడు ఒక ఇల్లు కట్టి నైరుతిలో గుంత పెట్టి ఉండమని చెప్పండి, ఒక 6 నెలలు, ఒక 2 నెలలు ఉండమని చెప్పండి, చూద్దాం. నైరుతి లేదు అని మాట్లాడతారు కదా, చెయ్యండి ఒక మాట. సో ఇది ఇప్పుడు హౌస్కి సంబంధించిన టోటల్ ఎక్స్పీరియన్స్. మన జీవితాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, ఎలాంటి ఆరోగ్య పరిస్థితి రాకుండా, అంటే ఆరోగ్య సమస్య రాకుండా మనం జీవించాలంటే మనం ఇంటి లోపల వాడేది ఏదైతే ఉందో అవన్నీ 100% నేచురల్ పద్ధతిలో ఉండాలి. ఇది ఒక్కటే కాదండి,
100% మీరందరూ బాగుండాలి అనుకుంటే ఒరిజినల్ సాల్ట్ సైంధవ లవణం మాత్రమే వాడండి, ఒరిజినల్ షుగర్ మాత్రమే వాడండి. అట్లా మీకు ఎంత సాధ్యమైతే అంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్ళండి. అన్నిటికంటే ఆరోగ్యమైనది మట్టి కుండలో వంట చేసుకోవడం. ఒకవేళ అల్యూమినియంలో వంట చేస్తే దానికి మించిన దరిద్రమే లేదండి. రోజు రోజు మీ పిల్లలను మీ ఇంట్లో వాళ్ళను జీవితాలు నాశనం చేసే వాళ్ళు మీరే అవుతారు, ఆడవాళ్లే అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు మారాలి. సార్ ఇవన్నీ చెప్తున్నారు మరి మీరు ఫాలో అవుతున్నారా? నేను ప్రతిదీ ఫాలో అవుతాను, ఇది గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో గత 7 సంవత్సరాలుగా మట్టి కుండల్లోనే నేను తింటాను, అన్నీ వండుకొని. అర్థమైందా? నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ని. అర్థమైందండి? సో నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని, డాక్టర్ ఫీల్డ్ వదిలేసేసి నేను ఇందులోకి వచ్చాను. ఎక్కడైతే నాకు ఆరోగ్యం బాగుండడానికి ఎవరన్నా చేస్తున్నారంటే చాలా చాలా సంతోషపడతాను, వాళ్ళ గురించి ప్రమోషన్ ఫ్రీగా ఇస్తాను. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీ దాంట్లో ఏమేమి మీరు వాడతారు, ఏంటిది? అయితే ఒక్క మాట, ఇప్పుడు మీరు ఏమేమి వాడతారు జనరల్గా, మీ దగ్గర ప్రోడక్ట్స్ చెప్పండి. సార్ మా దగ్గర